Welcome to ABN Diksuchi. Gata 14 samvatsalaga management, hotel management rangalo, number one ga peru ganchina samstha, Sun International Institute. Viluvalato kudina vidyanu andinchadame aasayanga, unnata vidya, samajam patla chakkani avagahana, vidyarthulanu unnata udyogulaga teerchididdalana tapana, Sun International pragati batlo nadipistunnayi. Desamlo pramukha 5-star hotels mariyu multinational company lone kaakunda, videshalalo saitham konni 100 mandi vidyarthulaku placement ichina ghanata, Sun International ke dakkindi. Sun International offer chese మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ యొక్క ప్రత్యేకతలు వాటి వల్ల భవిష్యత్ ఉపయోగాలు మనతో చర్చించడానికి సన్ ఇంటర్నేషనల్ చైర్మన్ జాసి శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ముందు కాలేజ్ ఏవి ఒకసారి చూద్దాం. సన్ ఇంటర్నేషనల్ అన్లాక్ యువర్ పొటెన్షియల్ అండ్ క్రియేట్ అ సక్సెస్ఫుల్ ఫ్యూచర్ యు డిజైర్. Starlight rain.
International Business College, Sun International Hotel Management Academy, Vishakhapatnam, Hyderabad. Hello sir, welcome to ABN Diksuchi. Thank you, Andy. So, Sun International Institute Hotel Management lo ye course lo andistundi? సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి, టూరిజం సంబంధించి, హాస్పిటాలిటీకి సంబంధించి చాలా కోర్సెస్ ఉన్నాయండి. స్టూడెంట్ యొక్క క్వాలిఫికేషన్ బట్టి, స్టూడెంట్ యొక్క ఏజ్ని బట్టి ఇక్కడ కోర్సెస్ ఎంచుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10th ఫ్రెష్గా అయిపోయిన క్యాండిడేట్ అయితే కనుక 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేయొచ్చు. 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్లో ఏంటంటే 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ అయిపోద్ది, అలాగే 3 ఇయర్స్ బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అయిపోద్ది. అలాగే టోటల్గా ఇది 5 ఇయర్స్లో 4 ఇయర్సే కాలేజీలో ఉండి చదువుకుని కరికులం ప్రకారం 1 ఇయర్ అతనికి కంప్లీట్గా ట్రైనింగ్ ఉంటుందండి. 5 స్టార్ హోటల్లో కానీ, 5 స్టార్ డిలక్స్ హోటల్లో కానీ ఆ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఫుడ్ అండ్ అకామిడేషన్ హోటల్లో ఇస్తారు, ప్లస్ స్టైఫండ్ ఇస్తారు. అలా కోర్స్ కంప్లీట్ అయినాక 100% ప్లేస్మెంట్ ఇప్పించే బాధ్యత కాలేజీ తీసుకుంటుంది. అలాగే ప్లస్ 2 కానీ ఇంటర్ కానీ కంప్లీట్ అయిపోయిన పిల్లలకి, లేదంటే 3 ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ అయిపోయిన పిల్లలకి మొత్తం 5 కోర్సులు ఉన్నాయండి మన దగ్గర. బీఎస్సీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అంటారు, దీన్నే బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అని కూడా అంటారు అనమాట. తర్వాత బీబీఏ ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం అనే ఒక ప్రోగ్రామ్ ఉందండి. అలాగే బీఎస్సీ హోమ్ సైన్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇవన్నీ కూడా హాస్పిటాలిటీ రిలేటెడ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ అనమాట. అలాగే మాస్టర్స్ లెవెల్లోకి వచ్చేవాడికి, అంటే డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ అయిపోయిన పిల్లలు చదివే ప్రోగ్రాము ఎంబీఏ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం అండి. ఈ ప్రోగ్రామ్ మొత్తం 4 సెమిస్టర్స్ ఎంబీఏ ప్రోగ్రాము, కాకపోతే రిలేటెడ్ టు టూరిజం అనమాట. ఎంబీఏలో మొత్తం 4 సెమిస్టర్స్ ఉంటాయండి. 4 సెమిస్టర్స్లో ఫస్ట్ 2 సెమిస్టర్స్ రెగ్యులర్గా కాలేజ్కి వచ్చి చదువుకుంటారు. అదే 3rd and 4th సెమిస్టర్ ఏంటంటే వారానికి 4 రోజులు వర్క్ చేస్తూ 2 రోజులు కాలేజ్కి వచ్చి చదువుకుంటారు. అలా కోర్స్ కంప్లీట్ చేస్తారు. మన దగ్గర చదివిన హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం హాస్పిటాలిటీ చదివిన పిల్లలందరికీ కూడా 100% ప్లేస్మెంట్ కాలేజీ ఇస్తుందండి. కాకపోతే స్టూడెంట్స్ చాలా చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది, అటెండెన్స్ బాగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా సంపాదించాలి, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించి క్లాసెస్ చాలా ఉంటాయి, అన్నీ అటెండ్ అవ్వాలి. అలాగే అందరికీ స్టూడెంట్స్ని కూడా ప్లేస్మెంట్ ఇచ్చేస్తాం 2nd సెమిస్టర్ నుంచి, అంటే ఇంటర్న్షిప్ ఇస్తాము. ఆ ఇంటర్న్షిప్లో బాగా పర్ఫామ్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా మన దేశాల్లోనే కాదండి, విదేశాల్లో కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కాలేజీ తీసుకుంటుంది. ఇవాళ దాకా హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం చేసిన పిల్లలకి 60% అచీవ్ చేయగలుగుతున్నాం అండి. అంటే ప్రతి 100 మందిలో 60 మందిని ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ఇవ్వగలుగుతున్నాము. అంటే వెరీ నియర్ ప్లేసెస్ లైక్ శ్రీలంక కానీ, దుబాయ్ కానీ, థాయిలాండ్ కానీ, లేకపోతే ఇండోనేషియా కానీ, ఇలాంటి కంట్రీస్లో మనం ఫస్ట్ ప్లేస్మెంట్ ఇస్తాం. అక్కడ నుంచి స్టూడెంట్స్ యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా వెళ్ళిపోవడానికి చాలా తొందరగా డోర్స్ ఓపెన్ అయిపోతాయి. హాస్పిటాలిటీ అండ్ టూరిజం రంగం చాలా అభివృద్ధి చెందింది కాబట్టి స్టూడెంట్స్కి చాలా మంచి అవకాశాలు ఉంటాయండి. సో బిజినెస్ మేనేజ్మెంట్లో ఏ కోర్సులు అందిస్తున్నారు? బిజినెస్ మేనేజ్మెంట్లో ముఖ్యంగా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. బిజినెస్ మేనేజ్మెంట్ సంబంధించి ప్లస్ 2 కానీ ఇంటర్ కానీ కంప్లీట్ అయిపోయిన పిల్లలకి బీబీఏ బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి ఈ కోర్సును మీ మేనేజ్మెంట్లో ఇంట్రడ్యూస్ చేసింది ఫస్ట్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అండి మన తెలుగు రాష్ట్రాల్లో, ఇక్కడ హైదరాబాద్లో కానీ విశాఖపట్నంలో కానీ. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే కంప్లీట్గా 36 సబ్జెక్ట్స్ ఉంటాయి మొత్తం 6 సెమిస్టర్లో. 6 సెమిస్టర్లో కూడా మొత్తం మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు అనమాట. దీని మూలంగా ఎంబీఏ చేయటం, ఫ్యూచర్లో ఎంబీఏ చేద్దాం అనుకున్న ఎవరైతే స్టూడెంట్ అనుకుంటాడో ఆ స్టూడెంట్కి ఎంబీఏ చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే బేసిక్స్ చాలా చాలా స్ట్రాంగ్ అయిపోతారు ఇక్కడ బీబీఏ చేయటం మూలంగా. అదే కాకుండా ఇవాళ ట్రెండ్ ఎలా ఉందంటే బీబీఏ చదివిన పిల్లలకి ఎంబీఏతో ఆల్మోస్ట్ ఈక్వలెంట్గా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయండి మార్కెట్లో. మల్టీనేషనల్ కంపెనీస్, ఎయిర్లైన్స్, ఇలా చాలా చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి జాబ్స్. చాలా మంచి ప్యాకేజ్, 15,000 నుంచి 20,000 రూపీస్ దాకా ప్యాకేజ్ కూడా ఉంటున్నాయి మంత్లీ ప్యాకేజ్. అందుకని చెప్పి పిల్లలు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఉద్యోగంలో జాయిన్ అయిపోతున్నారు. ఆ తర్వాత వాళ్ళు కావాలనుకుంటే కనుక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చినాక మళ్ళీ అప్పుడు ఎంబీఏ చేయాలనుకున్నారు. కాకపోతే మా సిన్సియర్ అడ్వైజ్ అయితే కనుక బీబీఏ అయినాక దాని కంటిన్యూషన్ ఎంబీఏ చేస్తేనే వాళ్ళకి ఇంకొంచెం అంటే ఎకనామిక్స్గా కానీ లేకపోతే మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ఇంకా బాగా మెరుగుపడుద్ది కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్లో ఇంకెక్కడ ఏది హర్డిల్స్ ఉండవండి. అంటే మాస్టర్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో అందుకని చెప్పి ఇంటర్ కంప్లీట్ అయిపోయిన బీబీఏ చేయమని చెప్తామన్నమాట. బీబీఏ ఇస్ అ వెరీ గుడ్ కోర్స్ ఇది మేనేజ్మెంట్ ప్రోగ్రాము. అలాగే ఇంజనీరింగ్ కానీ లేకపోతే డిగ్రీ కానీ అయిపోయిన పిల్లలకి ఎంబీఏ ప్రోగ్రామ్ ఉందండి. ఎంబీఏ ఏంటంటే ఇది మళ్ళీ రెగ్యులర్ ఎంబీఏ, 4 సెమిస్టర్స్. 4 సెమిస్టర్స్లో హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, ఐటీ 4 స్పెషలైజేషన్స్ ఉంటాయి. 3rd సెమిస్టర్లో ఏదైనా డ్యూయల్ స్పెషలైజేషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది మా కాలేజీలో. అంటే డ్యూయల్ స్పెషలైజేషన్ అంటే ఈ 4 స్పెషలైజేషన్స్లో హెచ్ఆర్, మార్కెటింగ్ కానీ, మార్కెటింగ్, ఫైనాన్స్ కానీ, అలాగే ఏదైనా కాంబినేషన్లో స్టూడెంట్కి నచ్చినట్టు స్టూడెంట్కి ఎక్కడ అడ్వాంటేజెస్ ఉంటాయో తెలుసుకుని ఆ 2 స్పెషలైజేషన్ తీసుకుని చదువుకోవచ్చు అండి. సో వెన్ కంపేర్ టు అదర్ కాలేజెస్, సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్కి ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి?
సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే స్టార్ట్ చేసినప్పుడే మేము ఒక అంటే మేము ఒక వేరే మోటోతో స్టార్ట్ చేసామండి. అంటే స్టూడెంట్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి ఎట్టి పరిస్థితుల్లో అతను ఉద్యోగం రావాలి. అంతే 99% స్టూడెంట్స్కి గోల్ అదే అండి. అంటే ఇది ఫైనల్ ఇయర్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ కాబట్టి వాళ్ళ ఏజ్లో గ్రాడ్యుయేషన్ కానీ మాస్టర్స్ కానీ చదివినాక పిల్లలు కోరుకునేది ఏంటంటే ఉద్యోగం అనమాట. అంటే ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకుండా అంటే కోర్స్ కంప్లీట్ అవ్వగానే ఉద్యోగం వచ్చేటట్టు చేయాలి అన్న తాపత్రయం మాలో చాలా ఎక్కువ ఉండేది ఆ టైంలో. అందుకని చెప్పి మేము ఏం చేసామంటే చాలామంది అకాడమిషియన్స్తో కానీ ఒక డాక్టర్స్ అంటే సైకాలజీ సంబంధించిన డాక్టర్స్తో కానీ అలాగే బిజినెస్ పీపుల్తో కానీ కూర్చుని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఐఐపీ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసామండి. ఐఐపీ అంటే ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనమాట. అంటే స్టూడెంట్ చదువుకునేటప్పుడే ఉద్యోగం చేస్తే అసలు ఎలా ఉంటుంది, అతను ఎంతవరకు కష్టపడగలడు, అతను నిజంగా ప్రాక్టీస్ చేయగలడా లేదా జాబ్ చేయగలడా లేదా అని చెప్పి చాలా సర్వే చేయడం జరిగింది. సో డాక్టర్స్ సలహా ప్రకారం ఒక స్టూడెంట్ 24 అవర్స్లో 12 to 13 అవర్స్ అతను చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇటు ఉద్యోగం కూడా చేయగలడని చెప్పి రిజల్ట్ వచ్చింది కాబట్టి మేము ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం అనమాట. అంటే 7 to 8 అవర్స్ కాలేజీలో ఉంటాడండి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 దాకా కాలేజీలో ఉంటాడు స్టూడెంట్. థియరీ నేర్చుకుంటాడు, ప్రాక్టికల్స్ నేర్చుకుంటాడు. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock to 10 o'clock కానీ 6 o'clock to 9 o'clock కానీ అంటే 3 to 4 అవర్స్ అతన్ని మేము లోకల్లో ఉన్న హోటల్స్లో కానీ లోకల్లో ఉన్న కార్పొరేట్ కంపెనీస్లో కానీ లోకల్లో ఉన్న చార్టెడ్ అకౌంటెంట్స్లో కానీ వాళ్ళ దగ్గర ఉద్యోగానికి పెట్టేస్తాం అనమాట. ఆ ఉద్యోగానికి పెట్టినప్పుడు వాళ్ళకి మంచి స్టైఫండ్ వస్తుంది, ప్లస్ అన్నిటికంటే ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ వస్తుంది అనమాట. స్టైఫండ్ 5,000 to 15,000 rupees దాకా మంత్లీ స్టైఫండ్ కూడా అవైలబుల్ వస్తుందండి స్టూడెంట్కి. సో ఈ ప్రోగ్రాము సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఒకటే ఆఫర్ చేస్తుంది. దీని మూలంగా ఏంటంటే స్టూడెంట్కి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అంటే ఫ్యూచర్లో ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే కనుక స్టూడెంట్ మన అదే ఏజ్ గ్రూప్ అతను, అదే క్వాలిఫికేషన్ అతను, వేరే కాలేజ్లో చదివి మన కాలేజ్ స్టూడెంట్ ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూకి వెళ్తే మన స్టూడెంట్నే ఫస్ట్ అంటే ఎంప్లాయర్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తాడనమాట. ఎందుకు అంటే మన స్టూడెంట్కి ఆల్రెడీ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చేతిలో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది. అంటే జాయిన్ అవ్వగానే అతనికి కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. అంటే వర్క్నే చేయగలడం అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి ముందు మన స్టూడెంట్కి ఉద్యోగం వచ్చేస్తుంది. అదే కాకుండా ప్రమోషన్స్ అప్పుడు కానీ శాలరీ హైక్స్ అప్పుడు కానీ మన స్టూడెంట్కే ఫస్ట్ అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే ఆ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా ఒక అతనికి అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. సో లైఫ్ లాంగ్ అతనితో సమానంగా ఏ వయసులో ఉన్నతో కానీ సమానమైన క్వాలిఫికేషన్ ఉన్నతో కానీ ఎప్పుడూ కూడా మన స్టూడెంట్ ఒక 2 సంవత్సరాలు హెడ్ ఉంటాడండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. ఏబీఎన్ దిక్సూచిలో స్మాల్ బ్రేక్ తీసుకున్నాం, స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు ఏబీఎన్ దిక్సూచి. సో శ్రీకాంత్ గారు, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళకి ఎటువంటి హోటల్స్లో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి? సన్ ఇంటర్నేషనల్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్స్టిట్యూట్ అండి. అంటే హోటల్ మేనేజ్మెంట్ కానీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కానీ అంటే ఒక ఎడ్యుకేషన్ ఉంది హోటల్ మేనేజ్మెంట్ అన్నది. దీంట్లో ఇంత మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పింది సన్ ఇంటర్నేషనల్ అనమాట. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 14 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 15th అడ్మిషన్స్ తీసుకుంటున్నామండి. మన కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు హోటల్ మేనేజ్మెంట్ అంటే అవగాహన ఉండేది కాదు. హోటల్ మేనేజ్మెంట్ అంటే కొంచెం ఉన్న అవగాహన కూడా వాళ్ళకి ఎలా ఉండేది అంటే చాలా చిన్న చిన్న ఉద్యోగాలు వస్తాయి, చాలా అంటే పర్సనాలిటీకి తగ్గట్టు ప్రొఫైల్ మంచి ప్రొఫైల్ ఉండదు అని చెప్పి అనుకునేవాళ్ళు. అలాంటి టైంలో చాలామంది పేరెంట్స్తో మాట్లాడి చాలా స్టూడెంట్స్తో మాట్లాడి ఫస్ట్ బ్యాచ్లో కన్విన్స్ చేసి చాలా కష్టపడి కన్విన్స్ చేసి 60 మంది స్టూడెంట్స్కి ప్లేయర్కి మేము డిగ్రీలో ఎన్రోల్ చేయగలిగామండి. ఆ టైంలో ఏంటంటే డిగ్రీ కూడా ఉండేది కాదు అప్పుడు, ఓన్లీ 6 మంత్స్ సర్టిఫికేషన్ ప్రోగ్రాము లేకపోతే డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉండేవి. సో దాన్ని ఏం చేసామంటే మేము యూనివర్సిటీ దగ్గర నుంచి ఇది కోర్స్ ఇంట్రడ్యూస్ చేపించి అక్కడ డిగ్రీ ఇంట్రడ్యూస్ చేసి ఆ డిగ్రీ ప్రోగ్రామ్లో ఎన్రోల్ చేసామన్నమాట. అంటే అసలు యూనివర్సిటీస్లో కూడా ఆ టైంలో హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ ఉండేది కాదు. సో ఫస్ట్ టైం సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూటే హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట యూనివర్సిటీస్ని అప్రోచ్ అయ్యి. సో అలాంటి టైంలో స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరిచయం చేయించుకుని వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్ చెప్పి వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, ఎలాంటి ప్రొఫైల్ ఉన్న ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి పేరెంట్స్ స్టూడెంట్స్ రికగ్నైజ్ చేయడం అలవాటు పడ్డారనమాట. సో ఫస్ట్ నుంచి కూడా సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు కూడా 5-star హోటల్స్, 5-star డీలక్స్ హోటల్స్, లేకపోతే అబ్రాడ్లో అయితే కనుక 7-star హోటల్స్, 7-star రిసార్ట్స్తోనే మనకి టైఅప్స్ ఉన్నాయి కాబట్టి ప్లేస్మెంట్స్ అన్నీ కూడా ఆ లెవెల్లోనే వస్తాయండి. సో ఎంట్రీ లెవెల్లో జాబ్స్ ఎలా ఉంటాయంటే ఆ రోజుల్లో అయితే కనుక 6,000 to 7,000 స్టార్ట్ అయ్యాయండి శాలరీస్. ఇవాళ రోజు అయితే కనుక 15,000 to 20,000 మధ్యలో స్టార్ట్ అవుతాయి శాలరీస్. కాకపోతే స్టూడెంట్కి ఏంటంటే అలాంటి ప్రాపర్టీస్లోకి ఎంటర్ అవ్వాలి అంటే మాత్రం అలాంటి శాలరీస్ రావాలి, చాలా మంచి అంటే సూపర్వైజర్ లెవెల్లో అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో జాబ్స్ రావాలి అంటే మాత్రం స్టూడెంట్ చాలా ఎడ్యుకేషన్ని చాలా సీరియస్గా తీసుకోవాలండి. ఎడ్యుకేషన్ సీరియస్గా తీసుకుంటానంటే చాలా విధాలుగా ఉంటుంది. అంటే ఫస్ట్ థింగ్ అటెండెన్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. అంటే మినిమం 85% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. క్లాస్కి రెగ్యులర్గా అటెండ్ అయితేనే అతనికి
ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ టీచర్స్ ఇవ్వగలుగుతారు. అలాగే ప్రాక్టికల్స్ చాలా కష్టపడి నేర్చుకోవాలన్నమాట. అంటే దగ్గర దగ్గరగా 3 సంవత్సరాలు కలిపి ప్రాక్టికల్స్ చాలా ఎక్కువ చేస్తారండి. ఆ ప్రాక్టికల్స్ మీదే కంప్లీట్గా ఆధారపడి ఉంటుంది వీళ్ళకి. సో అంటే వీళ్ళు వర్క్ నేచర్ అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి కూడా. సో ఆ ప్రాక్టికల్స్ బాగా నేర్చుకోవాలి. అలాగే మేము పార్ట్ టైం జాబ్స్లో పెట్టినప్పుడు సెకండ్ సెమిస్టర్ నుంచి ప్రతి స్టూడెంట్ని పార్ట్ టైం జాబ్స్లో పెడతాం కాబట్టి ఆ ఆర్గనైజేషన్తో చాలా మంచి సంబంధాలు పెట్టుకుని ఆ మంచి బాగా అక్కడ రాణించగలగాలి. అంటే బాగా వర్క్ చేయగలగాలి, బాగా పర్ఫామ్ చేయగలగాలి. అలాంటప్పుడే ఆ కంపెనీస్ వీళ్ళు కోర్స్ అయ్యే టైంకి వీళ్ళని జాబ్స్లో కూడా తీసేసుకునే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. సో అలాగా స్టూడెంట్స్ బాగా కష్టపడి ఇవన్నీ నేర్చుకుంటమే కాకుండా ఇంగ్లీష్ అనేది చాలా బాగా నేర్చుకోవాలండి. మాట్లాడటం నేర్చుకోవాలి, చదవటం నేర్చుకోవాలి, ఫ్రెంచ్ అన్న లాంగ్వేజ్ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి. ఇవన్నీ లాంగ్వేజ్ నేర్చుకుని మంచి యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే కనుక చాలా మంచి ఉద్యోగాలు వస్తాయి. అంటే ఇలాంటి ప్లేసెస్లో ఉద్యోగాలు రావాలంటే స్టూడెంట్ వీటన్నింటికి ప్రిపేర్ అవ్వాలన్నమాట. అన్నింటికి మించి స్టూడెంట్కి చాలా సహనం అన్నది బాగా పెంపొందించుకోవాలండి. కోపం బాగా తగ్గించుకోవాలి. ఎందుకంటే గెస్ట్ రిలేషన్సే చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో. సో ఆ క్వాలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. తర్వాత స్టూడెంట్స్ ఏంటంటే బాగా అంటే వర్క్ నేచర్కి బాగా అలవాటు పడాలండి. అంటే చాలా కష్టపడి పనిచేయగలగాలి అన్న యాటిట్యూడ్ స్టూడెంట్కి ఉండాలి. ఎందుకంటే అన్ని ఉద్యోగాల్లాగా హోటల్ మేనేజ్మెంట్ ఉద్యోగం ఉండదండి. 8 అవర్స్ డ్యూటీ అంటారు కానీ మినిమం 12 అవర్స్ నుంచి 13 అవర్స్ దాకా డ్యూటీ అవర్స్ చేపిస్తారనమాట, వర్క్ చేపిస్తారు. కాకపోతే ఓటీ అన్నది ఇస్తారనమాట. అంటే డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు కానీ వర్క్ ఎక్కువ ఉంటుంది, బాగా ప్రెషర్ ఉంటుంది. అలాగే ఫిజికల్గా బాగా అలసిపోతారు. అందుకని చెప్పి ఫిజికల్ ఫిట్నెస్ బాగా చేయాలి, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే చాలామంది గెస్టులతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఒక్కోసారి ఇసుక వస్తుంది, ఒక్కోసారి ఇంతమంది ఎలా మాట్లాడతాం, ఎలా ఒకేలాగా మనం బిహేవ్ చేయగలుగుతాం అన్న విసుగు కూడా వస్తుంది. సో అవన్నీ రాకుండా ఉండడానికి మెంటల్గా చాలా స్ట్రాంగ్ అవడానికి యోగా ఇవన్నీ కూడా నేర్పిస్తాం అన్నమాట. సో అవన్నీ ప్రాక్టీస్ చేపిస్తాం. అలా ప్రాక్టీస్ చేపించినప్పుడు స్టూడెంట్ అన్ని విధాలుగా ఆల్రౌండర్గా హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సూట్ అయ్యేటట్టు అతన్ని తయారు చేస్తాం కాబట్టి అతనికి జనరల్ మేనేజర్ కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఇన్పుట్ చేస్తాం కాబట్టి అతనికి ఎట్ ద ఏజ్ ఆఫ్ 45-50 అతను జనరల్ మేనేజర్ అయిపోతాడండి. అంటే ఇవాళ రోజున జనరల్ మేనేజర్కి 3 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయలు హైదరాబాద్లోనే ఉందన్నమాట జీతాలు. ఇంకా పెద్ద ప్లేసెస్ లైక్ ఢిల్లీ కానీ లేకపోతే జైపూర్ కానీ అలాంటి ప్లేసెస్కి వెళ్తే ఇంకా ఎక్కువ జీతాలు ఉంటాయి. అదే అబ్రాడ్ వెళ్తే సింగపూర్ లాంటి కంట్రీస్కి వెళ్తే కనుక జీఎంకి ఆల్మోస్ట్ 7 లక్షల నుంచి 8 లక్షల దాకా ఇండియన్ కరెన్సీలో వస్తుంది. అదే అమెరికాలో అయితే కనుక 15 లక్షల నుంచి 20 లక్షల దాకా వస్తుంది అనమాట. సో ఈ శాలరీస్ అన్నీ రావాలి అంటే మాత్రం స్టూడెంట్ చాలా చాలా పట్టుదలగా ఉండాలండి, చాలా సబ్జెక్ట్ నాలెడ్జ్ నేర్చుకుని ఉండాలి. సో ఇంటర్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి సన్ కాలేజ్లో అడ్మిషన్కి ఏమైనా అవకాశం ఉంటుందంటారు? ఇది చాలా టిపికల్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఏంటంటే ఇంటర్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ 1 సబ్జెక్టు 2 సబ్జెక్టు ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఏంటంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే 1 ఇయర్ వేస్ట్ అవటం అనేది వాళ్ళకి ఎడ్యుకేషన్లో చాలా గ్యాప్ వచ్చినట్టు ఉంటుంది. తర్వాత ఆ 1 ఇయర్ టైం ఇస్ వెరీ క్రూషియల్ ఫర్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్ ఆల్సో. ఎందుకంటే ఆ 1 ఇయర్ ఈ ఏజ్లో ఆ స్టూడెంట్ ఎడ్యుకేషన్ 1 ఇయర్ వేస్ట్ చేసుకోవాలి, 1 ఇయర్ ఖాళీగా ఉండాలంటే అతను ఎలాంటి అంటే అలవాట్లకి అవుతాడు, ఎలాంటి బయట తిరుగుళ్ళకి అలవాటు పడతాడు అని చెప్పి పేరెంట్స్కి భయం ఉంటుంది. అలాగే స్టూడెంట్కి కూడా ఎడ్యుకేషన్ గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ పోవాలంటే కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పి అలాంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మేము నేషనల్ వైడ్గా ఒక ఎగ్జామ్ ఒకటి ఉంటుందండి. అంటే ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్గా జరిగే ఎగ్జాము, అది ఆగస్టులో ఉంటుంది. ఆ ఎగ్జామ్కి ఇలాంటి పిల్లలు ఎవరన్నా 1-2 సబ్జెక్టులు పోయిన స్టూడెంట్స్ ఉంటే కనుక వాళ్ళని ఈ ఎగ్జామ్కి ఎన్రోల్ చేస్తాము. ఆ రిజల్ట్ సెప్టెంబర్లో వచ్చేస్తానమాట. సో అప్పటికి మాకు ఏంటంటే యూనివర్సిటీ ఎన్రోల్మెంట్ టైం ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ దాకా మేము యూనివర్సిటీలో వెంటనే డిగ్రీకి ఎన్రోల్ చేస్తాం. సో వాళ్ళకి ఎక్కడా కూడా 1 ఇయర్ వేస్ట్ అవ్వకుండా అంటే ఆ గ్యాప్ రాకుండా ఏజ్లో అది ఎడ్యుకేషన్లో గ్యాప్ రాకుండా ఉండడానికి ఈ ఫెసిలిటీ ఒకటి మేము సన్ ఇంటర్నేషనల్ క్రియేట్ చేసాం. బట్ ఎవరైతే సీరియస్ స్టూడెంట్స్ అంటే బాగా చదువుకునే స్టూడెంట్స్ బాగా పట్టుదల ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఇంటర్వ్యూ చేసి ఈ ఎగ్జామ్కి ఎన్రోల్ చేస్తామండి. అలాగే ఆషామాషిగా ఉండే పిల్లలకు మాత్రం ఎటు ఫస్ట్లో ఎన్రోల్ చేయం. ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైనా కానీ కంపల్సరీగా వాళ్ళు జాయిన్ అవ్వాలి, ఇంటర్ 1 సబ్జెక్ట్ 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాం, మేము డిగ్రీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం ఒక 22,000 రూపీస్ 24,000 రూపీస్ ఎక్స్ట్రా ఫీజు అవుద్దండి ఆ నేషనల్ ఎగ్జామ్కి. ఆ ఫీజు కట్టాల్సి వస్తుంది. అది కాకుండా ఏంటంటే కంపల్సరీగా ఇంటర్వ్యూ పాస్ అవ్వాలి, డైరెక్టర్ గారితో మాట్లాడాలి, డైరెక్టర్ గారితో ఇంటర్వ్యూ పాస్ అవ్వాలి, పేరెంట్స్ కూడా కంపల్సరీగా రావాలి అండి. సో ఫీజ్ రియంబర్స్మెంట్, మెరిట్ స్కాలర్షిప్, బ్యాంక్ లోన్స్ ఈ ఫెసిలిటీస్ సన్ కాలేజ్లో ఉంటాయంటారు? అవునండి, మన 3 బ్రాంచెస్ ఉన్నాయండి టోటల్గా. విశాఖపట్నం 2 క్యాంపస్లు ఉన్నాయి, బీచ్ క్యాంపస్ ఒకటి, తర్వాత ద్వారకానగర్ సిటీ క్యాంపస్ ఒకటి, అలాగే హైదరాబాద్లో వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర రామ్నగర్లో ఒక క్యాంపస్. ఈ 3 క్యాంపస్లు కూడా ఏంటంటే యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ క్యాంపసెస్ కాబట్టి లిమిటెడ్ సీట్స్ వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందండి. అంటే ఆ సీట్స్ ఏంటంటే మాకు కొన్ని సీట్స్ మాత్రమే యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారన్నమాట ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి. సో మే బీసీ ఎస్టీ ఎస్సీ ఈ కోటాలో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోవచ్చు. సంవత్సరానికి
25,000 rupees నుంచి 30,000 rupees దాకా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే కొంచెం వైట్ కార్డు ఉన్న పిల్లలు అంటే ఫైనాన్షియల్గా వెనకబడిన ఉన్న పిల్లలకి గవర్నమెంట్ రెండు గవర్నమెంట్స్ కూడా అటు తెలంగాణ గవర్నమెంట్ అవ్వచ్చు ఆంధ్ర గవర్నమెంట్ అవ్వచ్చు రెండు గవర్నమెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాయి చదువుకునే పిల్లలకి. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ రెండు రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకుని మేము కూడా మెరిట్ స్కాలర్షిప్ అన్నది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్లో 90% అబవ్ వచ్చిన పిల్లలందరికీ కూడా ఎవరైతే మా దగ్గర జాయిన్ అవుతారో వాళ్ళకి 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిగ్రీలో అయినా ఇంజనీరింగ్లో అయితే కనుక 80% వచ్చిన వాళ్ళనే మేము కన్సిడర్ చేస్తాం 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా మెరిట్ స్కాలర్షిప్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ లెవెల్లో డిగ్రీ లెవెల్లో 90% రావడం కొంచెం కష్టం కాబట్టి. సో ఇలాంటి పిల్లలందరూ కూడా స్కాలర్షిప్స్ తీసుకుని చదువుకోవచ్చు. ఇంకో ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా లోన్స్ కూడా తీసుకోవచ్చు అండి. ఇవాళ రోజున హోటల్ మేనేజ్మెంట్ చదివే స్టూడెంట్స్కి టూరిజం చదివే స్టూడెంట్స్ మీద బ్యాంక్స్ కూడా చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎందుకంటే వెంటనే ఉద్యోగాలు వస్తాయి వీళ్ళకి. సో రీపేమెంట్లో ఎక్కడ ఇబ్బంది ఉండదు కాబట్టి కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ హోటల్ మేనేజ్మెంట్ చదువుకుందాం అనుకున్న వాళ్ళకి వెంటనే బ్యాంక్స్ కూడా లోన్స్ ఇస్తున్నాయి. కానీ ఆ లోన్స్ పేరెంట్స్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ యొక్క ఇది చూసి కానీ లోన్స్ ఇవ్వరండి. సో ఈ మూడు విధాలుగా కూడా స్టూడెంట్స్ చాలా విధాలుగా అంటే తీసుకుని మెరిట్ స్కాలర్షిప్లో కానీ లేకపోతే ఫీజు రీఎంబర్స్మెంట్లో కానీ బ్యాంక్ లోన్స్ తీసుకుని కానీ చదువుకోవచ్చు. బికాస్ హోటల్ మేనేజ్మెంట్ అన్నది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రోగ్రాము. స్టూడెంట్ కూడా చాలా సీరియస్గా ఉండాలండి. ఎందుకంటే లేకపోతే కనుక టైం వేస్ట్ అవుద్ది. అంటే 3 ఇయర్స్ ఆఫ్ డిగ్రీ టైం అంటే 3 ఇయర్స్ టైము చాలా వాల్యుబుల్. అలాగే డబ్బులు కూడా ఆల్మోస్ట్ 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయల దాకా ఖర్చు కూడా అవుద్ది కాబట్టి డబ్బులు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్టూడెంట్ ఎవరైతే కష్టపడదాం అనుకుంటున్నారు ఎవరైతే కనుక బాగా చదవాలి అనుకుంటున్నారు ఎవరికైతే ఆ ఫైర్ ఉంటుందో అలాంటి స్టూడెంట్స్ మాత్రమే హోటల్ మేనేజ్మెంట్ ఎంచుకుంటే వాళ్ళు మాత్రమే సక్సెస్ అవ్వగలుగుతారండి. ఆల్రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. సాన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ గురించి ఒక అవగాహన కల్పించి అలాగే దాని యొక్క ప్రత్యేకత మాత్రం చెప్పారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబీఎన్ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.